హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పీఎస్లో 5 పోలీసులపై కేసు నమోదైంది. పటాన్చెరు మండలం ముత్తంగిలో ఓ 2 రైతులు ఎకరన్నర భూమిని ముజీబ్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేసేందుకు ఒప్పుకున్నారు. ముజీబ్ మిగతా అమౌంట్ ఇవ్వకపోవడంతో రైతులు అబ్దుల్ అబూబకర్ అనే 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అగ్రిమెంట్ చేయించారు. స్థలం వివాదంగా ఉందనే ఉద్దేశంతో ఈ విషయం రాచకొండ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న పులిందర్ రెడ్డికి అబ్దుల్ అబూబకర్ చెప్పారు. పులిందర్ రెడ్డి ఆ స్థలాన్ని తన కూతురు ఐశ్వర్యారెడ్డి పేరుతో కూడా అగ్రిమెంట్ చేయించాలని కోరారు. ఆ తర్వాత అబ్దుల్ అబూబకర్ వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో పులిందర్ రెడ్డి వాళ్లను బెదిరించి 60 లక్షల రూపాయలకు చెక్స్ తీసుకున్నాడు. దీనిపై అబూబకర్ తనకు జరిగిన అన్యాయంపై సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశాడు. సిపి ఆదేశాలతో అడిషనల్ డీసీపీ పులిందర్ రెడ్డితో పాటు రాయదుర్గం సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఏ రాజశేఖర్ 2 కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. పోలీసులపై కేసుల మీద ఇంకెన్ని వివరాలు రవికిరణ్ చెప్తాడు. రవికిరణ్ చెప్పండి, ఈ కేసులకు సంబంధించి అప్డేట్స్ ఏంది? రాజేందర్, నగర శివార్లో ఉన్న పోలీసులే సివిల్ కేసులకు అడ్డాగా మారుతున్నాయి. ఎందుకంటే సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ సివిల్ వాదాలు జరుగుతాయనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే చాలామంది కూడా సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని కూడా ఎస్ఐలు సిఐలు చాలామంది కూడా సస్పెండ్ అయ్యారు. దీని విషయంలో కూడా ఏదైతే ఆరోపణ అవినీతి ఆరోపణ కానీ తర్వాత సివిల్ వివాదాలను జోక్యం చేసుకుంటే కనుక ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటారంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపి, రాచకొండ సిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు కూడా రాయదుర్గం పిఎస్లో పనిచేస్తున్న సిఐ దుర్గప్రసాద్, తర్వాత ఆయనతో పాటుగా ఎస్ఐ రాజశేఖర్, మరో 2 కానిస్టేబుల్, అలాగే రాచకొండ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీగా హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న పులిందరెడ్డిపై కూడా 5 మీద కేసు నమోదైంది. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సిఐగా ఉండి ఎవరైనా బాధితులు న్యాయం కోసం వస్తే కనుక సిఐని అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆయన పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు బుక్ కావడం రాష్ట్రంలో సంచలనం రేకిస్తాం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే అడిషనల్ డీసీపీ పులిందర్ రెడ్డి ఉన్నాడో ఆయన కూతురు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా ఆధార సేకరించారు. మొత్తానికైతే పటాన్చెరు మండలం ముంతంగి గ్రామంలో 1-2 రైతులకు సుమారుగా 2.5 ఎకరాల నాటు తెలుస్తుంది. ఆ 2 రైతులు కూడా తమ వద్ద ఉన్న స్థలాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నం చేశారు. మొదటగా ముజీబ్ అనే వ్యక్తికి ఆ ల్యాండ్ని సేల్ అగ్రిమెంట్ చేశారు. ఆ ముజీబ్ అనే వ్యక్తి 2 రైతులకు కొంత అమౌంట్ ఇవ్వడం ద్వారా సేల్ అగ్రిమెంట్ చేశారు. తర్వాత ఎవరైతే ముజీబ్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ ముజీబ్ మిగతా అమౌంట్ చెల్లించకపోవడంతో ఆ 2 రైతులు కూడా మరో 2 అబ్దుల్ అబూబకర్ అనే 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఆ స్థలాన్ని సేల్ అగ్రిమెంట్ చేశారు. తర్వాత ఎవరైతే సెకండ్ టైంలో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారో అబ్దుల్, తర్వాత అబూబకర్ వీళ్ళిద్దరు కూడా ఈ ల్యాండ్ అయితే సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ కొంత వివాదంలో ఉందని తెలుసుకున్న 2 కూడా ఈయనకు, ఎవరైతే రాచకొండ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న పులిందర్ రెడ్డి, వాళ్ళిద్దరు అబూబకర్కి కొంతకాలంగా ఆయనకు పరిచయం ఉంది. దీనిలో భాగంగానే కొద్ది స్థలం వివాదం ఉంది, దీన్ని ఏ విధంగా అయినా కొద్ది సెటిల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా సందర్భంలో ఆయన ముందల ఈ అబూబకర్ కొన్నిసార్లు సందర్భించాడు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎవరైతే అడిషనల్ డీసీపీ ఉన్నారో ఆ పులిందర్ రెడ్డి, ఆయన ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ తన కూతురు ఐశ్వర్య పేరు మీద రాయి, తర్వాత రాసిన తర్వాత మిగతా విషయాన్ని కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను అడిషనల్ డీసీపీగా ఉన్నాను, రాచకొండ కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో అడిషనల్ డీసీపీగా పనిచేస్తాను కాబట్టి పోలీసులతో నాకు పరిచయాలు ఉంటాయి, ఏదన్నా సరే నేను చూసుకుంటాను ఉద్దేశంతో, భరోసా ఇవ్వడంతో, ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే ఫ్రీగా ఐశ్వర్యరెడ్డి పేరు మీద ఆ అబూబకర్ తోటి సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ కేసులో ఈ ల్యాండ్ వివాదంగా మారుతుంది, ఎవరు కూడా కొనకుండా సేల్ అగ్రిమెంట్ ధరనే జరుగుకుంటూ వస్తుంది. ఫస్ట్ ముజీబ్ తీసుకున్నాడు, ముజీబ్ నుంచి కూడా అతను డబ్బు చెల్లించకపోతోటి రైతులు కూడా మరో 2 వ్యక్తులకు అమ్మవడం జరిగింది. తర్వాత అబ్దుల్ అబూబకర్ కూడా వీళ్ళిద్దరు కూడా కొన్న తర్వాత కూడా అది కొంత వివాదంగా మారడంతో అక్కడి నుంచి ఈ విషయం అడిషనల్ డీసీపీకి వచ్చింది. అడిషనల్ డీసీపీ తెలివిగా తన కూతురి పేరు మీద రూపాయి చెల్లించకుండానే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులు 2 వ్యక్తులకు సేల్ అగ్రిమెంట్ జరిగింది, కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు మార్కెట్లో ల్యాండ్ను విక్రయించడానికి ప్లాన్ చేశారు. దానిలో భాగంగానే గంగాధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అనే 2 వ్యక్తులు కూడా సుమారు 1.5 కోట్ చెల్లించి, ఎవరైతే ఫస్ట్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారో ముజీబ్ కానీ, సెకండ్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్న అబ్దుల్ అబూబకర్కు వీళ్ళిద్దరికీ కూడా, అంటే వీళ్ళిద్దరితో పాటు తర్వాత ముజీబ్, తర్వాత రైతులకు వీళ్ళందరికీ కూడా సుమారుగా గంగాధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి సుమారుగా 1.2 కోట్ చెల్లించి
ఎక్కనార మొత్తాన్ని కూడా సేల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా సేల్ అగ్రిమెంట్ చేసిన తర్వాత ఎవరైతే పులిందరెడ్డి ఉన్నారో, అంటే అడిషనల్ డీసీగా పనిచేసిన పులిందరెడ్డి, తనకు తెలియకుండా అంటే తన పేరు మీద సేల్ అగ్రిమెంట్ ఇచ్చావు, తర్వాత తనకు తెలియకుండా నువ్వు ఎట్లా వాళ్ళకు మిగతా వాళ్ళకు ఎట్లా సేల్ రెడీ చేసావనే ఉద్దేశంతో దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకున్న తర్వాత తన కూతురుతోటి, ఎవరైతే ఐశ్వర్యరెడ్డి ఉన్నో తన కూతురుతోటి జూలై 20న రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేయించడం జరిగింది. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దానిలో బాగానే ఆ రోజు సిఐ దుర్గప్రసాద్తో పాటుగా ఎస్ఐ రాజశేఖర్, మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా అబూబకర్ని స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించారనే ఆరోపణలే. నిర్బంధించిన తర్వాత అతని దగ్గర నుంచి 5 చెక్కుల మీద సుమారుగా 60 లక్షల అమౌంట్ని 5 చెక్ల మీద రాయించుకొని తర్వాత పంపించడం జరిగింది. తర్వాత తన జరిగిన అన్యాయాన్ని అడ్వకేట్ ద్వారా ఎవరైతే బాధితుడు అబూబకర్ ఉన్నాడో అతను తన న్యాయవాది ద్వారా సిపి సందీప్ శాండల్ని కలవడం జరిగింది. తర్వాత ఇదంతా కూడా ఇష్యూ మీద తనని అన్యాయంగా ఇరికించాలని కేసు పెట్టారని ఇబ్బంది పెడుతున్నారని తాను ఎవరైతే అడిషనల్ డీసీపీ పులిందరెడ్డి తన కూతురు మీద అగ్రిమెంట్ రాయమని చెప్పారు, తర్వాత సెటిల్మెంట్ చేశామని చెప్పాడు, కానీ డబ్బులు ఎక్కడ కూడా ఇవ్వలేదు నేను, ఇందులో కావాలని పని కట్టుకొని ఎంత నరికించారని కూడా సిపికి కంప్లైంట్ చేయడం జరిగింది. సిపి కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ తోటి కూడా మొత్తం ఎంక్వైరీ చేయించడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఎవరైతే స్టేషన్లో ఉండి సిఐగా విధులు నిర్వహిస్తున్న దుర్గప్రసాద్ బాధితులు, అంటే ఎవరైతే వివిధ నేరాలకు పాల్పడుతుంటారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సింది, పోయి చివరికి తానే ఒక సివిల్ విభాగంలో జోక్యం చేసుకుని తానే ఆయన స్టేషన్లోనే ఆయన మీదనే కేసు కావడం, ఆయనతో పాటుగా సిఐ మీద అడిషనల్ డీసీపీ పులిందరెడ్డి, ఆయనతో పాటుగా మరొక ఎస్ఐ, ఒక ఇద్దరు కానిస్టేబుల్ మీద కూడా కేసు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులైనా సరే కానీ ఆలయాన్ని అవినీతి ఆరోపణలు చేస్తే కనుక, లేకపోతే ఆయన ఎలిగేషన్స్ వస్తే కనుక ఉన్నత స్థాయి డీసీపీ కానీ ఏసీపీ స్థాయి వాళ్ళతోటి డైరెక్ట్ చేయించడం జరుగుతుంది. కానీ అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిఐ ఎస్ఐల కానిస్టేబుల్ మీద కూడా కేసు బుక్ కావడం ప్రస్తుతం అయితే పోలీసు వర్గాల్లో కొంత చర్చనీయాంశమైంది. దాంతోపాటుగా ఇదొక ఇష్యూనే కాదు, ఎందుకంటే ప్రస్తుతం అయితే మాదాపూర్ ఏసీపీ రమణ కుమార్ ఈ విషయంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కూడా రేపటి వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు డీసీపీకి ఇచ్చే అవకాశం ఉంది. సిపికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిపి ఈ సంఘటన ఆధారం చేసుకొని ఎంతమంది సస్పెండ్ చేస్తారు, ఎవరికి ఈ విషయంలో ఎలాంటి ఛార్జ్ మెంబర్లు చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఒక సైబరాబాద్ కమిషనరేటే కాదు, రాచకొండ కమిషనరేట్ కూడా ఇటీవల కొంత విషయాలు చూసుకుంటే కనుక కేబిహెచ్పి కానీ కుక్కట్పల్లి, తర్వాత పేట్ బషీర్బాద్, చాలా ఎస్ఐలు సిఐలు కూడా చాలా సెటిల్ అంటే ఏవైతే సివిల్ వివాదాలు ఉంటాయి సివిల్ వివాదాలు జోక్యం చేసుకోవడంతో పాటుగా అవినీతి ఆరోపణలు వచ్చిన చాలామందిని పోలీసులను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఇష్యూ రావడం, దీంతోపాటుగా పోలీసులు కూడా కమిషనర్ ఇప్పటికే ఇలాంటి విషయాలు చాలా సీరియస్ ఉన్నారు కాబట్టి రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది మీద వేటు పడుతుంది, ఎంతమందికి ఛార్జ్ మెమోలు చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్, రైట్, రవికిరణ్.